నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇది ఒక చక్కని ఆర్టికల్, ఇది చదివి ముందు వినిపించి ఆ తర్వాత నా పాయింట్స్ చెప్తాను మీకు. ఇందులో చైనాలో బ్లాక్ వెదురు విత్తనం మొలకెత్తడానికి 5 ఏళ్లు పడుతుంది. విత్తనం వేసిన నాటి నుంచే భూమి లోపల దాని పని మొదలవుతుంది. నేల సారాన్ని పరీక్షించి తేల్చుకుని పోషకాలని నీటి నిల్వల్ని అన్వేషించి క్రమంగా పోగు చేసుకుంటుంది ఆ విత్తనం. ప్రతి కణంలోనూ నీటి అణువులతో పాటు పోషకాలని దాచుకుంటుంది. నేల లోపలి నుంచి పొరల్ని చీల్చుకుంటూ మొలకెత్తి పైకి రావడానికి దాదాపు 5 ఏళ్ల సమయం పడుతుంది. మొలకెత్తిన కొద్ది వారాల్లోనే ఆ 5 ఏళ్ల శ్రమ అక్కరకు వస్తుంది. ఆకాశాన్ని తాకుతుందా అన్నంత ఎత్తుకు ఎదుగుతుంది. ఈ వెదురే కాదు, ఇలాంటి ఎదురు లేని కథలు గాథలు మన కళ్ళ ముందు కూడా కదలాడుతూ ఉంటాయి. అమరావతి కూడా అలాంటిదే. 2 ఏళ్ల నాడు మొదలైనప్పుడు ఈ ఆందోళన తీవ్రత అర్థం కాలేదు ఎవరికి. రాజకీయాన్ని, ఒక జాతి భవిష్యత్తును అమరావతి ఎంతగా శాసిస్తుందో తెలియడానికి మరో 2 ఏళ్లు కూడా పట్టకపోవచ్చు. పాదయాత్రని చూస్తే ఆ విషయమే అర్థమవుతుంది. అది ఒక ప్రాంతం ఆందోళన. రియల్ ఎస్టేట్ రేట్లు తగ్గిపోయాయని ఒక వర్గం నడిపిస్తున్న ఉద్యమం అని ముద్ర కొట్టేందుకు చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. అమరావతి అంటే భవిష్యత్తు, అమరావతి అంటే ఒక జాతి ప్రతిష్ట, అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ తరాలు ఎలా ఉంటాయో ఉండాలో చూపించే దిక్సూచి అని ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది అందరికీ. నడిచొస్తున్న రాజధాని రైతులకు స్వాగత సత్కారాలు సపోర్ట్లు ఎదురొస్తున్నది ఇందుకోసమే. అమరావతి పోరాటంలో ప్రాంతాలు లేవు, వర్గాలు లేవు, కులాలు అంతకన్నా లేవు. 6 కోట్ల మంది ఆంధ్రుల కోసం 1,30,000 మంది చేస్తున్న తపస్సు అమరావతి. వాళ్ళ ఆరాటం భూమి కోసం, భుక్తి కోసం కాదు, నేల మీద పడిన వెదురు విత్తు మొలకెత్తడం కోసం. అభివృద్ధి భవిష్యత్తు అక్కడ మొదలై మొక్కలై మొలిచి వృక్షాలై నిలిచి రాబోయే తరాలు రాజిల్లేందుకు వేదిక ఇది అని నిరూపించేందుకు ఎంత దూరమైనా వెళ్లేందుకు వాళ్ళు సిద్ధపడ్డారు. అందుకే తిరుమల వాళ్ళకి పెద్ద దూరం అనిపించలేదు. పైగా భగవంతుడి ఆశీస్సుల కంటే ముందే జన నీరాజనం అందుతోంది వాళ్ళకి. 2 ఏళ్ల నాటితో పోలిస్తే ఇప్పుడు ఆంధ్రుల మైండ్ సెట్ ఎలా మారిందో, ఎంతలా ఆలోచిస్తోందో చెప్పేందుకు ఇది ఒక మత్సుతునక. చైనా వెదురులాగే అమరావతి ఉద్యమం కూడా పరిస్థితుల్ని పరిణామాల్ని ఆకళింపు చేసుకుంది. ఇప్పటికే ఇక ఆకాశాన్ని తాకే ఉవ్వెత్తు ఉత్సాహంతో ఎగసిపడే రోజులే ముందన్నీ కూడా. ఏ పోరాటంలో అయినా ఒక తరం త్యాగాలు చేస్తుంది, కష్ట నష్టాలకు ఓర్చుకుంటుంది, ముళ్లపై చేతులు మోపి దారి చేసి భవిష్యత్ తరాలను నడిపించేందుకు సిద్ధపడుతుంది. అమరావతి రైతులు చేసింది చేస్తున్నది అదే. యాత్రకి సిద్ధపడాలి అనుకున్నప్పుడు చేతిలో పైసా లేదు, అప్పటికే ఖర్చులు చాలా అయ్యాయి. 2 ఏళ్లుగా నిరసన కొనసాగించడం అంటే నీరసంతో పాటు డబ్బులకి కూడా కటకట ఉంటుంది. అన్నిటినీ దిగమింగి వాళ్ళు నడక మొదలుపెట్టారు. ఇప్పుడు ఇక మేము సైతం అంటూ జనం ముందుకు వస్తున్నారు. ఒక్కరే ఉంటే నేను, కొందరైతే మనం, అదే మనం కాస్త జనంగా మారితే అదే ప్రపంచనం అవుతుంది అని పర్చూరు అద్దంకి రాగానే అర్థమైపోతోంది. మేం కూడా మీకు సాయపడతాం, అండగా ఉంటామంటూ కొత్త ఊపిరిలూదుతోంది. వాళ్ళు ఇస్తున్నది డబ్బు మాత్రమే కాదు, అండగా ఉంటామంటూ వస్తున్న వేల మంది జనమే కాదు, లక్షల్లో అందిస్తున్న సాయం అమరావతి పోరాటానికి కొత్త ఊపిరిలూదుతోంది. వాళ్ళు ఇస్తున్నది డబ్బు మాత్రమే కాదు, రాజధానికి అండదండదు. ఒక్క అద్దంకిలోనే 40 లక్షలకు పైగా సొమ్ము ఇవ్వడంతో పాటు ఇక మేము మీతోటే అనడం చూస్తే అమరావతిని చేతులు చాచి పిలిచి ఈ రాష్ట్రం హత్తుకుంటోంది అని అర్థమవుతోంది. ఒక కొత్త ప్రయాణం మొదలైనప్పుడు ఆటుపోట్లు చాలానే ఉంటాయి. చీత్కారాలు, చమత్కారాలు, ఎదురు దెబ్బలే సన్మానాలు అవుతాయి. డొక్కల్లో తన్ని తన్నుల్ని ఆ తల్లులు తట్టుకొని నిలబడ్డప్పుడే అమరావతి నిలబడడం ఖాయమయ్యింది. అమరావతి యాత్రలో కథం కలిపిన నేటి తరం ఆడబిడ్డల్ని అవహేళనగా మాట్లాడుతున్న వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటి ఉంది. వీళ్ళు రైతులా అని అడగడం అధికారం అనే కళ్ళద్దాల్లోంచి చూస్తున్నప్పుడు కామెడీగా అనిపిస్తోందేమో. అవును, వాళ్ళు రైతులే. నాగలితో అరకతున్నే రోజుల నుంచి గ్రీన్ పాలిహౌసులు పెట్టి హార్టికల్చర్ చేసే రోజుల్లోకి సాగు వచ్చినట్టే రైతులు కూడా ఆధునిక హంగులు అందిపుచ్చుకున్నారా అని యావత్ ఆంధ్రప్రదేశ్ అమరావతికి అనుకూలంగా తీర్పు చెప్పే రోజు ఇంకెంతో దూరం లేకపోవచ్చు. పైపెచ్చు అప్పటికి 3 ముచ్చట తిరగబెట్టి మాడు పగిలే సమాధానం ఆ 2 ప్రాంతాల నుండి కూడా రావడం ఖాయమవుతుంది. నదిని ఆక్రమించామనో, ప్రవాహానికి అడ్డుకట్ట వేశామనో స్వార్థపరులు మొదట సంబరపడొచ్చుగాక. వరద ముంచెత్తినప్పుడు తెలుస్తుంది ప్రకృతి తీర్పు అంటే ఏంటో. నది ఒడ్డున పుట్టిన అమరావతి కూడా అలాంటిదే. అడ్డంకులు, అణిచివేతలు తాత్కాలిక మజిలీలే, రేపటి గెలిపే సిసలైన గమ్యం.
అందుకే ఇప్పుడు అమరావతి రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఒక సందేశం ఇస్తోంది. పోరాటం ఎలా చేయాలో, అణిచివేతల్ని దెబ్బతీసే ఎత్తుగడల్ని, నమ్మించి మోసం చేసే కుట్రల్ని ఎలా తిప్పికొట్టాలో చూపిస్తోంది. భూమి నమ్మిన రైతులు తిరగబడుతున్న తీరు ఏపీ చరిత్ర గతిని తిరగరాయబోతోంది. మాతో కలిసి నడిచిన వాళ్ళు భవిష్యత్ నిర్మాతలు, మాకు సాయపడిన వాళ్ళు దీర్ఘదర్శులు, మాకు అండదండలు అందించిన వాళ్లే జాతిమెచ్చే నాయకులు అని అమరావతి పోరాట యోధులు నిరూపించుకుంటూ ముందుకు సాగుతున్నారు. వీళ్ల పక్షాన నిలబడిన ప్రతి ఒక్కరూ గెలిచే సైడు ఉన్నట్టే, గెలుపులో భాగమైనట్టే, ఆంధ్ర భవిష్యత్తును ఆకాంక్షించే ప్రతి గుండె తలుపును తట్టినట్టే. అందుకే అమరావతి గొంతుకోయిన వాడు రేపటి రోజున నాయకుడిగా నిలబడతాడు, కాగడాలా వెలుగుదారి చూపుతాడు. అమరావతి యోధులు ఇప్పటికీ దాటింది ఒక్క జిల్లానే. మరి రేపటి రోజున జిల్లాలు దాటుకుంటూ సీమ సాయం కోరుతూ వెంకన్న ఆశీస్సులు అందుకున్న రోజున సరికొత్త అధ్యాయం మొదలవుతుంది. ఆధునిక ఆంధ్రుల కిరీటంలో, వాళ్ల కీర్తి కిరీటంలో అమరావతి జెండా రెపరెపలు రాష్ట్రానికే కాదు దేశానికే సరికొత్త పాఠమవుతాయి, కొందరికి గుణపాఠం నేర్పి తీరుతాయి. కొన్ని కొన్ని పోస్టులు చూస్తుంటే బాధ అనిపిస్తుందండి, ఆవేశం వస్తుంది, ఏదైనా చేయాలి. వాడెవడో ఎక్కడున్నాడో తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టి లాగి లెంపకాయ రెండు పీకి రైతంటే గోచిగుట్ట కట్టుకుని బురదలో దిగి కాళ్ళు చేతులు కడుక్కుని తెచ్చిన ముద్దని మూసుకుని అప్పుడు తినేసి వెళ్ళి చెట్టు కింద పడుకునేవాడు కాదురా. నీకు నాకు కూడా నాగరికత నేర్పి కూర్చుని తినండ్రా అని చెప్పి పండించే రైతురా అని చెప్పాలనిపిస్తుంది. వాళ్ళు బెంజికార్లో తిరుగుతారు, బెంజికార్లో కాదు, రేపు పొద్దున్న ఎలన్ మస్క్ రాకెట్ ప్రాపర్గా పనిచేస్తే మార్స్కి కూడా వెళ్ళి అక్కడ కూడా వ్యవసాయం చేస్తారు. అది రైతంటే. రైతు లేనిప్పుడు రైతనేవాడు లేడు. తిండి ఎక్కడి నుంచి వస్తుంది ఆ విధవలకి? వాళ్ళు కొనుక్కున్నటువంటి బ్యాగ్ 10,000 రూపాయలని, లేదంటే వాళ్ళు వేసుకున్న డ్రెస్ మోడర్న్ డ్రెస్ అని నువ్వెవడరా మాట్లాడడానికి, పనికి మాలిన విధవ అని అనాలనిపిస్తుంది, సంస్కారం అంటూ వస్తుంది. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు, వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు కొంతమంది, ఎందుకంటే ప్రూఫ్స్ ఉన్నాయి, నేనే అలిగేషన్ కావాలని చేయట్లా, ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ వాళ్ళని బట్టబయలు చేస్తున్నారు. ఇది ఎవరి హ్యాండిల్ అనేది, ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఏదైతే ఉందో దాన్నే అమలు చేస్తూ అమరావతిని ఎక్కడికక్కడ అణిచివేయాలి అన్న ఆలోచనలే తప్ప ఏం లేదు. స్టార్టింగ్లో ఒకటి చెప్పా, చైనా వెదురు విత్తనం అని ఆర్టికల్ అలా రాశారు కాబట్టి అలా చెప్పాను. వెదురు విత్తనం అంటే చాలు, చైనా వెదురు అక్కర్లేదు. వెదురు విత్తనం అది 2 ఏళ్ళు పట్టచ్చు, 3 ఏళ్ళు పట్టచ్చు, చైనా దానికి 5 ఏళ్ళు పట్టచ్చు. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఆ విత్తనం నేల మీద పడి భూమి లోపలికి వెళ్ళిన తర్వాత ఉందా లేదా చచ్చిపోయిందా కూడా తెలియదు, కానీ మొత్తం అంతా దానికి కావలసినట్టుగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని ఎదుగుతుంది. చూసారా వామన ప్రస్థానం ఎలా ఉంటుందో, 3 అడుగుల నేల అడిగిన దానికి బలిచక్రవర్తిని కింద కణిచేసినట్టు, ఇప్పుడు 3 ముక్కలు చేయాలని చూస్తున్న జగన్మోహన్ రెడ్డి అహంకారాన్ని పూర్తిగా అణగదొక్కడానికి అమరావతి ఉద్యమం అదే వెదురుని ఆసరాగా చేసుకుని, అదే వెదురుని వాళ్ళ ధనేమంటాం మనం ఇన్స్పిరేషన్గా తీసుకుని అలాగే ఎదుగుతోంది. గ్రౌండ్ ప్రిపేర్ చేసింది, 2 ఏళ్ళు ఇంటి దగ్గర మౌనంగా కూర్చుని 144 సెక్షన్లు, పోలీసు కవాతులు, అరెస్టులు, వీటన్నిటితోటి దెబ్బలు తిని ఏం చేసైనా సరే అలాగే ఉన్నారే మౌనంగా నిరసన తెలుపుతూ మాత్రమే ఇప్పుడు నడుస్తున్నారు. రేపు పరువు మొదలవుతుంది, ఆ ఎదుగుదల మొత్తం రాష్ట్రం అంతా వ్యాపిస్తుంది. ఈ అహంకారులు ఎవరైతే ఉన్నారో, రాష్ట్రాన్ని విడగొట్టాలని చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ 3 రాజధానులు తీసుకొచ్చారో, ప్రతి ఒక్కళ్ళకి గుణపాఠం చెప్పబడుతుంది. ఈరోజు అమరావతిని భుజానికి ఎత్తుకున్నవాడు రేపు పొద్దున్న నాకు నాయకుడు, ఖచ్చితంగా గర్వంగా చెప్పుకోగలుగుతాం. ఎస్, అమరావతికి ఎవరైనా సరే నువ్వు రూపాయి ఇచ్చావా, ఒక్క అడుగు కదిపావా, అమరావతే రాజధాని అన్నావా, నువ్వు నా నాయకుడివే, అందులో ఎటువంటి డౌట్ అనేది లేదు. ఎప్పటికైనా ఆంధ్రులకి దిక్సూచి, ఆంధ్రుల ఆత్మగౌరవం, ఆంధ్రుల పౌరుషానికి ప్రతీకగా, సరికొత్త ప్రతీకగా అమరావతి నిలవబోతోంది. ఆ అమరావతి ఉద్యమంలో నా గొంతుతో నేను కూడా ఒక సమిధనవుతున్నందుకు నేను గర్విస్తున్నాను. జై అమరావతి.